हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई रोज़ मेकु रेस्टोरेंट स्टाइलो पनीर करी एला प्रिपेयर चेयालो चेप्तानु। ई पनीर करी प्रिपेयर चेसुकोवडानिकि की मुंदुगा हाफ केजी आनियन्स तीसुकोनी पै तोक्क तीसुकोनी ई विधंगा मनं मुक्कलु कट चेसुकोवाली। तर्वात पाव केजी टमाटा तीसुकोनी టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి। సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి। చూడండి, ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో ఒక 10 ఎండిమిర్చి వేసుకొని కలుపుకోవాలి। తర్వాత వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటా వేసుకొని కలుపుకోవాలి। చూడండి, టమాటా వేగిన తర్వాత ఇందులో 50 గ్రామ్స్ జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి। బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీలో వేసుకున్న తర్వాత మనం మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించుకున్నప్పుడు వేయించుకున్నాం కాబట్టి రుచికి సరిపడా salt వేసుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసుకోవాలి। తర్వాత మనం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో వేసుకోవాలి। చండి, ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ చీజ్ వేసుకోవాలి। ఇక్కడ నేను అమూల్ చీజ్ తీసుకున్నాను। సో చీజ్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మీగడ వేసుకోవాలి। మీగడ లేని వాళ్ళు క్రీమ్ వేసుకోవచ్చు, ఇక్కడ నేను పాల మీగడ వేసుకున్నాను। తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి। ఈ పంచదార వేసుకోవడం వల్ల కర్రీ కమ్మగా వస్తుంది। బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి। తర్వాత మనం పన్నీర్ని కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను। ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా పన్నీర్ని కట్ చేసుకోవాలి। మీకు ఇష్టమైతే పన్నీర్ని వేయించుకోవచ్చు। ఇక్కడ నేను పన్నీర్ని డైరెక్ట్గా వేస్తున్నాను। గ్రేవీ పెట్టిన 15 మినిట్స్ తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి।
ఆ 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 15 మినిట్స్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకున్నాను, చాలా బాగా సెట్ అయింది. ఈ విధంగా మీరు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.